రాష్ట్రానికే తలమానికంగా నిలిచే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిన ఘనత సీఎం కేసీఆర్దని కాటారం సింగిల్ విండో చైర్మన్ చల్ల నారాయణ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయుర్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కాటారం మండల కేంద్రంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కాటారం సింగిల్ విండో చైర్మన్ చల్ల నారాయణ రెడ్డి దంపతులు సుదర్శన నరసింహయాగ్ను ఘనంగా నిర్వహించారు. బ్రాహ్మలచే సాంప్రదాయ రీతిలో పూజలు చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా చల్ల నారాయణ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పేదల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, రాష్ట్రంలోని తలమానికమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన ఘనత కేసీఆర్కి దక్కుతుందని అన్నారు. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఆయుర్ ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, రాబోయే రోజుల్లో దేశ ప్రధాని అయి దేశ ప్రజలందరికీ సేవ చేసే శక్తి కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా తెలంగాణ రాష్ట్రం వెనుకబాటు గురైంది. అదేవిధంగా మంత్రి నియోజకవర్గం కూడా వెనుకబాటు గురైంది. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవనీయులు కేసీఆర్ గారు, కేసీఆర్ జచ్చుడో తెలంగాణ జచ్చుడో అని నీళ్లు నిధులు నియామకాలు అని నినాదం తీసుకొని పోరాటం చేసి, మరొక అపర భగీరథమైనటువంటి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించి 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమం అభివృద్ధి సమపాలలో చేస్తూ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కేసీఆర్ కిట్టు, కాళేశ్వరం ప్రాజెక్టు, ఆసరా పెన్షన్, కంటి వెలుగు, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, ఈ రకంగా అనేకమైనటువంటి వందలాది సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని అభివృద్ధికి నిర్వచనంగా నిలిచినటువంటి కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్రాన్ని 75 సంవత్సరాల అభివృద్ధిని 9 సంవత్సరాల కాలంలో చేసి చూపించినటువంటి ఘనుడు అపర భగీరథుడు కేసీఆర్ గారు ఈనాడు 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలో అడుగెడుతున్న సమయంలో, మరి కేసీఆర్ గారు దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్న తరుణంలో దానిలో భాగంగా మరి కేసీఆర్ గారికి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు ఉండాలని, అష్ట ఐశ్వర్యాలు ఉండాలని, అదేవిధంగా ఈ భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ భారతదేశ ప్రధాని కావాలనే ఉద్దేశంతో ఈనాడు సుదర్శన యాగాన్ని ఈ గారెపల్లి హనుమాన్ టెంపుల్లో నిర్వహించడం జరిగింది. మరి వారికి, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి, అదేవిధంగా మంతని కాన్స్టిట్యూన్సీలో ఉండే ప్రతి కుటుంబానికి, ప్రతి కుటుంబ సభ్యునికి సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు ఉండాలనే ఉద్దేశంతో ఈనాడు యాగం సుదర్శన యాగాన్ని నిర్వహించడం జరిగింది. సర్వతోముఖంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరొకసారి కోరుతా ఉన్నాం.